అంటూ నిన్న బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల అలాగే చెరుకు తోటల్లో అడవి పందుల రాష్ట్రని దోచుకు తిన్నారు అంటూ ఆయన నిన్న ధ్వజమెత్తడం జరిగింది అలాగే లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ పదిహేడు సీట్లు కనీసం పన్నెండైనా మనం గెలవాలి అంటూ ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని ఉద్దేశించి నిన్న గాంధీ గాంధీభవన్లో మాట్లాడింది మనం ఆల్రెడీ చూసినాం అలాగే కిషన్ రెడ్డి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అంటూ ఆయన కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందని కాళేశ్వరంపై సిబిఐ సిబిఐ ఎంక్వైరీ అంటూ ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది అలాగే నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు అంటూ మళ్ళొకటి జరిగాయి అలాగే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి ముఖ్యంగా దీంట్లో కాస్త కొద్దిగా వాస్తవం అయితే ఉందనే మనకు అర్థమవుతుంది ఈ జూ వీళ్ళ పరిణామాలు చూస్తుంటే అలాగే పిసిసి విస్తృస్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారంటూ బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది ముఖ్యంగా అంటే స్వతంత్రం అయితే వచ్చింది కానీ కాస్త హామీలు కూడా కాస్త త్వరగా నెరవేరిస్తే ఇంకా ప్రజలు సంతోషంగా ఉంటారు అది కాస్త మీరు గమనించాలంటూ కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఇక ఊర్లల్లో ఇందిరమ్మ ఐదు ఐదారు సభ్యులతో ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం ఇంకా స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు త్వరలోనే నామినేటెడ్ పదవులు లిస్టులు రెడీ చేస్తున్న ఏఏసిసి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా తీర్మానం అంటూ ఆల్రెడీ ఆల్రెడీ మనం ఇందాకనే చర్చించుకున్నా ముఖ్యంగా సోనియా గాంధీని ఇక రాష్ట్రం నుంచి పోటీ చేయించే తీర్మానం అయితే చేశారు ముఖ్యంగా వారు ఏ నియోజకవర్గం నుంచి అంటే ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారనేది ఏదైతే ఇంకా నిర్ణయించలేదు ముఖ్యంగా నల్గొండ లేదా ఖమ్మం నుంచి ఆమెని పోటీ చేయించాలని అయితే పార్టీ తెలంగాణ పార్టీ నాయకులు అయితే భావిస్తున్నట్టుగా తెలియవస్తుంది మరి ఆమె ఒప్పుకుంటే ఒకవేళ తెలంగాణలో పోటీ చేయడానికి ఒప్పుకుంటే మాత్రం వారు ఖచ్చితంగా వారు అంటే నల్గొండ లేదా ఖమ్మంలో పోటీ చేయించి గెలిపించుకునే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారనే అనే విషయాన్ని అయితే మనకి తెలియవస్తుంది ఇక ఇది ముఖ్యంగా బోర్లాపాడి బొక్కలు ఇరిగిన బుద్ధిరాలే అంటూ నిన్న చేసిన రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త ఇక ఇతర శాఖలకు వెళ్ళిన వీఆర్ఏలకు పేస్కేలు అంటూ ఒక వార్త అయితే మనం చూసినాం ఆల్రెడీ ఇంతకుముందే వీఆర్ఏలను గత ప్రభుత్వం ఇతర శాఖలకైతే పంపించింది ముఖ్యంగా వీఆర్ఏ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ ఉద్యోగాలను అయితే తొలగించిన మాట మనకు తెలిసిందే వారిని వేరే డిపార్ట్మెంట్లకి వారిని సర్దుబాటు చేసింది దాంట్లో ఇక వివిధ శాఖలకు సర్దుబాటు అయిన వీఆర్ఏలకు పేస్కేలు ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ నిన్న ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చింది అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వెంటనే చర్య తీసుకోవాలని పేర్కొంది దీంతో వారు కాస్త వీఆర్ఏలు గత వీఆర్ఏలు వీఆర్ఏలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది ఇక వారు ఎన్నో ఎన్నో రోజులు